ప్రస్తుతానికి మనము సినాయి పర్వతం దగ్గర మండుచున్న పొద దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికి మనము సినాయి పర్వతం దగ్గర మండుచున్న పొద దగ్గర మనం ఉన్నాం. ఒక రోజున మోషే తన మామగారైనటువంటి ఇత్రో గారి యొక్క మందను మేపుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అతనికి ఒక వింతైన దృశ్యం కనపడింది. ఒక పచ్చని పొద మండుతూ కనపడింది. అల్లంత దూరాన్ని నుంచి చూశాడు, ఏంటి పొద మండుతుంది, అక్కడ ఏముంది అని చూద్దామని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పొద అయితే మండుతుంది కానీ కాలిపోట్ల లెక్క ప్రకారం మంట అండుకుంటే ఏమవ్వాలి, పొద కాలిపోవాలి. కానీ ఇక్కడ పొద కాలిపోట్ల పచ్చగానే ఉంది. సరే అసలు ఈ వింత అద్భుతం ఏంటో చూద్దామని చెప్పి చరిత్రకారుడు కదా మోషే దగ్గరికి వచ్చాడు. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని స్వరం ఈ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడుతుంది. మోషే మోషే, దగ్గరకు రాకు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది, నీ కాళ్ళ నుండి నీ చెప్పులు విడువుము అనగానే వెంటనే దేవుని మాటకు లోబడి చెప్పులు విడిచి ఇక్కడ మోకరించి అతడు దేవుడితో మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆయనకి ఈ మండుచున్న పొదలో నుండి తన చిత్తమంతా తెలియజేశాడు. నేను నిన్ను ఐగుప్తునకు పంపించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపిస్తాను, వారిని నీవు నడిపించి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమి అయిన ఇశ్రాయేలునకు కనానునకు వారిని చేర్చాలి అని చెప్పాడు. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగినోడ్ని, నేను అక్కడికి వెళ్ళలేను, ఫెరోలు నన్ను చంపేస్తారు, ఇలా చెబుతుంటే సాకులు చెప్పాడు. బోల్డని సాకులు చెప్పినా, లేదు నేను నీ నోటికి నోరుగా ఉంటాను, అహరోనును నీకు తోడిస్తాను, నీవు వెళ్ళుము అన్నప్పుడు లేదు లేదు నేను వెళ్ళలేను నాకు భయస్తుంది అంటే, సరే ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్రను పడేయి అంటాడు. సరే కర్రను పడేస్తాడు. మనకు తెలిసి అదేమైందండి, పావుగా మారిపోయింది. ద స్టిక్ బికేమ్ స్నేక్ హియర్, ద స్టాఫ్ బికేమ్ స్నేక్ హియర్. కర్ర పాముగా మారిపోయింది. మోషే కంగారు పడి అమ్మో పాము అనేటప్పటికి, సరే మళ్ళీ చివరిలో పట్టుకో అంటాడు. చివరిలో పట్టుకోగా పైకి లేపగా అది మళ్ళీ కర్రగా మారిపోదు. ఇది మొదటిది. నేను మీకు బస్సులో చెప్పాను కదండి, మూడు విషయాలు చెప్తాను మండుచున్న పొద దగ్గర. మొదటి సూచక క్రియ కర్ర పాముగా మార్చబడటం, మరలా ఆ పామును చేతపుచ్చుకోగా కర్రగా మారిపోవటం. ఇప్పుడు రెండో సూచక్రియ, అయ్యా ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్తే ఐగుప్తులు బోల్డ్ మంది మాంత్రికులు ఉన్నారు, ఇలాంటి బోల్డ్ చేస్తారు అక్కడ, 40 సంవత్సరాలు ఐగుప్తులు ఉండొచ్చాను, వారిని నమ్మరయ్యా అంటే, సరే నీ చేతిని నీ రొమ్మును పెట్టుకో అన్నాడు. సరే మోషే చేతిని రొమ్మును పెట్టుకుని బయటికి తీసి చూడగా ఎంత భాగం రొమ్మును ఆనుకుందో అంత భాగం కుష్టివ్యాధి వచ్చేస్తుంది. అయ్యా కుష్టివ్యాధి వచ్చిందంటే మళ్ళీ చేయి తీసుకెళ్లి రొమ్ము మీద పెట్టుకో అంటాడు. మళ్ళీ చేయి తీసుకెళ్లి రొమ్ము మీద పెట్టుకుని చూడగా కుష్టివ్యాధి తగ్గిపోదు. ఈ రెండు సూచక్రియలు చూపించాను కదా ఇల్లు అంటాడు. అయ్యా నమ్మరు కదా జనాలు అంటాడు. అలా కాదు, ఈసారి నువ్వేం చేస్తావు అంటే ఏటి నుంచి తెచ్చిన నీళ్లు
నేల మీద పోయి అంటాడు. ఏటి నుంచి తెచ్చిన నీళ్లు నేల మీద పోయిగా అవన్నీ రక్తంగా మారిపోతాయి. అవన్నీ రక్తంగా మారిపోతాయి. ఇప్పుడు వెళ్ళవయ్యా నువ్వు, వెళ్ళు. ఈ మూడు సూచక క్రియలు నేను నీ కొరకు కనపరిచాను. నీవు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉండి అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేస్తాను. నిన్ను బట్టి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమికి నడిపిస్తానన్నాడు. ఆ ఎంటైర్ సిచ్యువేషన్ జరిగింది, అది సమస్తం జరిగింది ఇక్కడేనండి. ఇదే మండుచున్న పద. ఆ రోజున మోషే టైంలో కాలిపోలేదు, ఇప్పటికీ కాలిపోకుండా అలాగే ఉంది. నిజంగా దేవుని అద్భుత కార్యం ఇది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.